வினைகளை வினைகளை விடுத்துமிலே ஓவுதலின்றி கடல் வணங்கிற்றிலே பாவுதோல் சீர்கண்ணா பாவுதோல் சீர்கண்ணா பரஞ்சுடரே பரஞ்சுடரே கோவகின்றான் காண்ட கோபுவனே கோபுவனே ஆழ்வார் திருவடிகளே சரணம் ரிஷிஞ்சுஷாமகே கிருஷ்ணதிருஷ்ணா தத்வமிவோதிதம் சகஸ்ரசாகாம் யோத்ராக்ஷீத் திராவிடீம் பிரம்மசம்யுதாம் சேத்தனல் வந்தர்ன அனுபவிச்சடானிக்கு ஏற்படின ஒக திவ்ய பிரபந்தம் திருவாய்மொழி ஆ திருவாய்மொழி திவ்ய கிரந்தம்லோ మూడో పత్తులో రెండో దశకంలో ఎనిమిదవ పాసురమున ఈరోజు మన అనుభవిస్తాం. ఈ దశకం ఒక విధమైన దుఃఖాక్రాంతముగా అవుతున్నది ఎళ్ళుతుంది అని ముందు నుంచి చెప్తూనే వస్తాం. కారణం ఏదైనా ఎప్పుడయ్యా మీతో చేరుతాం, చేరలేకపోయినదికి కారణం ఏది? నా మనస్సు సహకరించలేదు. ఏ మనస్సులారా, నాకు సహకరించయ్యా అని గత పాసురములో వారు ప్రార్థించారు. ఎందుకు మనస్సును ప్రార్థించాలి? మనస్సును ప్రార్థించవలసిన ఆవశ్యకత లేదు. ఆ మనస్సు లేకపోయినా, సహకారం లేకపోయినా ఏది జరగదు. దానివలనే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహు మనుష్యాణం బంధ మోక్షయోహు కారణం మన ఏవ. ఈ మనుష్యులకి బద్ధ సంసారిగా ఉండటానికి, ఈ సంసారం వదిలించుకుని మోక్ష సామ్రాజ్యం వెళ్ళటానికి రెండుకి కారణం ఏదైనా మన ఏవ, మనస్సే కారణం. మనస్సు సహకారం లేకపోయినా ఏమి ఇది అవ్వదు. దానివల్లే ఇంకా ప్రమాణం చెప్తుంది, మనఃపూర్వ వాగ్ ఉత్తర, మనస్సే ముందు. మనస్సు సహకారం లేకపోయినా వాక్ నుంచి మాట రాదు. ఇప్పుడు మీ ముందు నేను మాటలు చెప్తుంటున్నామని ఆ మనస్సు సహకరిస్తున్నది. ఎట్లా సహకరిస్తున్నదని మనస్సుకి, ఆ మనస్సు లోపల ఉంటున్న పరమాత్మ మనకి నియామకత్వం అని చెయ్యాలి. తిరువాయుమడిలో మూడో పత్తులో రెండో దశకంలో ఉంటున్న పాసుర వ్యాఖ్యానం అంతటిన మన పూర్వాచార్యులు చెప్పిన క్రమంగా ఉన్న కాలానికి తగిలిన విధంగా చెప్పయ్యా అని మనస్సుకి లోపల ఉంటున్న పరమాత్మ ఆశాసిస్తుంటున్నారు. వారి ఆశీర్వచనం దానివల్ల మనం చేస్తుంటున్నాం. అప్పుడు మనస్సు కారణం, ముఖ్య కారణం. అట్లా ఉంటున్న మనస్సు ఇట్లా నేను ఇంత మనస్సు సహకారముతో అనుభవించాలి అని ప్రార్థించిన సందర్భంలో నేను ఏ విధమైన అనుష్ఠానములు చేసినదిగా ఏమీ కనపడలేదు. ఏ అనుష్ఠానము నేను చెయ్యలేదు. నోట్ల నోన్బిలేన్ నున్నరివిలేన్ ఆగెలిమిని ఒన్న విట్టు ఒన్ను మాట్రగిర్కిన్రిలేన్ నమ్మవారే అంటున్నారు ఐదవ పత్తులు. నేను ఏ విధమైన కర్మయోగ జ్ఞాన యోగ భక్తి యోగ అనుష్ఠానములు చెయ్యటం లేదు. అట్లా మిమ్మల్ని అనుభవించడానికి నేను ఏదైనా సాధనానుష్ఠానం ఏదైనా చేసి ఉన్నా
ఆ సాధనానుష్ఠానమును పట్టుకుని నేను మీ దగ్గర ఏదైనా అడగచ్చు, అయ్యా నేను ఇది చేశామే, ఈ చేసిన దానికి ఏదైనా ఫలితం ఇవ్వకూడదా అని అడగచ్చు, కష్టపడచ్చు. గజేంద్రుడు ఎంత కష్టపడి పిలిచారో ఆ విధంగా నేను పిలవచ్చు. అయినా నేను ఏ విధమైన సాధనానుష్ఠానములు చెయ్యటమే లేదు, చేసిన అలవాటే లేదు. నాకు ఆ సాధనానుష్ఠానం పక్కన నేను ఏమి చెయ్య వెళ్ళటం అనేదే లేదు. ఏది చెయ్యలేకపోయిన సమయంలో నువ్వేమి చేశావు? ఒక సాధనానుష్ఠానమును పరిపూర్ణముగా చేసి అనుష్ఠించి దానికి అనుష్ఠానానికి ఉంటున్న ఫలితం అని నాకు దొరకలేకపోయిన విధంగా నేను కష్టపడుతుంటున్నామే, ఇది న్యాయమా? ఇది ఏమిది? ఇది ఎంత అన్యాయం! సాధనానుష్ఠానం చేసిన వాడికి భాగ్యం కలిగింది అని వాడు చేసిన సాధనానుష్ఠానం వల్ల ఏర్పడింది. ఆ సాధనానుష్ఠానం చెయ్యలేకపోయిన నా విషయంలో నాకు అనుగ్రహించలేదు అని నేను ఎట్లా కష్టపడచ్చు అని నమ్మాళ్వారు వారు స్వయంగా విస్మయంతో, ఆహా అనుష్ఠానం చేయలేక ఎట్లయ్యా ఉంటున్నది, అప్పుడు దీని నుంచి ఏమి ఏర్పడుతుంది అని, నా అనుష్ఠానములు మనకు అనుష్ఠానములు అత్యావశ్యకం, అనుష్ఠానం చెయ్యలేకపోయినా మనకు పరిపూర్ణము ఏర్పడదు. దానివల్లే ప్రమాణాలు ఏమి చెప్పింది? సంధ్యాహీన అశుచిర్ నిత్యం అనర్హ సర్వకర్మసు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మూడు జాతీయానికి వాళ్ళు వాళ్ళకి తగిలిన మంత్రాలు, వాళ్ళు వాళ్ళు పెద్దలు చెప్పిన మంత్రములతో రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు సంధ్యావందన కార్యక్రమాలు మాధ్యాహ్నికం సాయం సంధ్యావందనం చెయ్యాలి ఎవ్వరికి, అయినా చెయ్యటం లేదు, మర్చిపోయాడు. అనుష్ఠానాలు ముఖ్యం. ఆ అనుష్ఠాన విషయమున నేను చెయ్యలేకపోయిన వాడు పక్కన వాడు అనుష్ఠానం చేసిన వాడికి భాగ్యం కలిగింది అని చూసి నేను నాకు దొరకలేదే అని కష్టపడటం ఎట్లయ్యా అని ఈ భాషల ద్వారా అల్వార్ లోకానికి అనుష్ఠాన ఆవశ్యకం చెయ్యవలసినది అనేది ఆదేశంగా చెప్తుంటున్నారు. మేము తున్బ వినగలై విడుచుమిలేన్ ఓవుదలిండి ఉన్ కడల్ వణంగిట్టిలేన్ పావుదొల్ సీర్ కన్నా என் பரம் சுடரே கூவின் காண்பாய் எங்கைத கூவனே. చాలా ఆశ్చర్యమైన భాషణం. విడుచుమిలేన్ ముందు అన్వయం చెప్తున్నారు. కష్టాలు ఇప్పిస్తుంటున్న ఎన్నో విధమైన పాపములన నేను చెయ్యలేక ఉండటం లేదు ముందు, అప్పుడు పాపమును రోజు చేస్తూనే ఉంటున్నాం. కూవుదలిండి ఉన్ కడల్వణంగిట్టిలేన్ మీ యొక్క దివ్య చరణారవిందముల రోజు స్మరించుకోవటం అని ఉంటున్నదానిన నేను అది కూడా చెయ్యలేదు. ఇట్లా ఉంటున్న లోకమంతటిలో కళ్యాణ గుణములతో ఉంటున్న శ్రీకృష్ణ పరమాత్మ என் பரஞ்சுடரே காண்பான் கூவுகின்றேன் எங்கே இது. అట్లా ఉంటున్న సమయంలో నేను మీ విషయమున తెలుసుకుని కూపుదల్ పిలవటం ఎట్లయ్యా సాగుతుంది, సేవతుంది. వ్యాఖ్యానిస్తుంటున్న మా పూర్వలు ఆచార్యులు మేము తున్బ వినగలై విడుచుమిలేన్, మేము తున్బ వినగలై విడుచుమిలేన్. లోకంలో మంచి కార్యములు చెడ్డ కార్యములు అని ఉంటున్నది. మన చేస్తుంటున్న ఒక్కొక్క కార్యములో మంచిది చెడు అని ఉంటున్నది.
నా మనం ఏం చెయ్యాలి, మంచిది చెయ్యాలి, చెడు చెయ్యకూడదు. ఏ ఒక వ్యక్తికి చెడు చెయ్యకూడదు. అందరికీ మంచిది ఏర్పడుతున్న విధంగా మనం చెయ్యాలి. అయినా నేను ఏం చేద్దాము, పాప కార్యక్రమాలు చేస్తుంటున్నాము, అయినా పుణ్యకార్యక్రమాలు ఏది చెయ్యటమే లేదు. అది ఎట్లా, నల్ల నూలు ఉన్నది, నూలు లోపల నూనె ఉన్నది, అది కంటికి తెలుస్తుందా? కంటికి తెలుస్తుందా? మంచి ఎండిపోయిన పేళ్ళు ఉన్నది, చెక్క, ఆ పేళ్ళు లోపల నిప్పు ఉన్నది అన్నది ఎవరికైనా తెలుస్తుందా? ఆ విధముగానే నాతో నా ఆత్మతో కలిసి ఉంటున్న ఇది ఏమి, తున్బ వినగలై విడుత్తమిలేన్. తున్బం చెడు కార్యక్రమాలు ఏదేది చెయ్యకూడదో, ఏదేది చెయ్యవలసినదో అదంతటిని నేను చెయ్యటం లేదు. చూడండి, పెరుమాళ్ళ దగ్గర సత్యం చెప్పాలి. సాధారణంగా లోకల్లో ఒక మాట అంటున్నారు, డాక్టర్ గారి దగ్గర ఉంటున్న రోగమున పరిపూర్ణంగా చెప్పేయాలి. అదేవిధంగా ప్లీడర్ గారి దగ్గర జరిగిన సమాచారాలు అంతటిని చెప్పేయాలి. లోపల అట్టి పెట్టుకోకూడదు వీళ్ళిద్దరి దగ్గర అంటున్నారు. వీళ్ళిద్దరి దగ్గర మనకు డాక్టర్ గారు ఎవరు, ఎవరయ్యా డాక్టర్ గారు? భగవంతుడే డాక్టర్ గారు అంటున్నారు పెరియాళ్ళ గారు. మరుత్తువనాయినింద్ర మామణి వన్న మరుబిర విధవిర తిరుత్తి ఉన్ కోయిల్ గడప్పు గప్పై తిరుమాలిరంజోల ఎందాయా మరుత్తువనాయి నింద్ర. నాకు డాక్టర్ గారు నువ్వే, మామణి వన్న తిరుమాలిరంజోల సుందరబాబు స్వామి నువ్వే నాకు డాక్టర్ గారయ్యా. ఏమి చెయ్యాలి, మీరు ఏం ఔషధం ఇవ్వాలి వ్యాధికి మందు? మరుబిర విధ, మళ్ళీ పుట్టటం అని లేకపోయినా ఒక మందు ఇయ్యయ్యా, మందు ఇయ్యయ్యా అని ప్రార్థిస్తున్నారు. అప్పుడు భగవంతుడే మనకు డాక్టర్ గారు. సరే అయిపోయింది, భగవంతుడు ప్లీడర్ గారుగా అవుతున్నారు. ప్లీడర్ గారుగా అవుతున్నారు ఎప్పుడు తెలుసా? అమ్మ పురుషకార ద్వారా అయ్యగారు మనకు నారాయణమూర్తి అనుగ్రహం చేశారు. ఇద్దరు చేరిన చోటులో కైంకర్యం చేస్తుంటున్నారు ఈ చేతనులు. చేస్తుంటున్న సమయంలో తప్పులు ఉప్పులతోనే కైంకర్యాలు జరుగుతుంది. మంచి చక్కటి క్రమంగా చేయటం లేదు, ఏదో ఒక విధంగా చేస్తుంటున్నాడు. ఆ తప్పుగా ఉప్పుగా చేస్తుంటున్న కైంకర్యమును చూసి కోపపడి, ఇంత పాపాత్ముడు ఇట్లా ఉంటున్న వాడిని పరమాత్మతో చేర్పించకూడదు, అయినా పరమాత్మ దగ్గర పురుషకారం చేసి మన పెరుమాళ్ దగ్గర చేర్పించినా మళ్ళీ మళ్ళీ అదే తప్పుతోనే చేస్తుంటున్నాడే. పరమాత్మ దగ్గర అడుగుతూ చెప్తుంది, అయ్యా వీళ్ళని కాపాడటం ఆపేయండి, వీళ్ళని రక్షించటం ఆపేయండి, ఆపేయండి అని చెప్తుంటున్నది. చెప్తున్న సమయంలో మన కోసరం ప్లీడర్ గారు అలాగా ఉండి పరమాత్మ మనకి అమ్మవారి దగ్గర పోట్లాడుతున్నారు. ఎన్నడి యార్ అదిశయ్యార్ செய்தாரெல் நன்று செய்தார் என்பர் போலும் అని చెప్తున్నా. మా దాసభూతులుగా ఉంటున్న వాళ్ళు తప్పులు చేయరయ్యా, మీ దాసభూతుడుగా ఉన్న సమయంలో తప్పు చేస్తారు. అప్పుడు చూడండి, ఎన్నడియార్ అతిశయ్యార్ అంటున్నా. అట్లా మేము తున్బ వినగలై విడుత్తిమిలేన్ ఓవుదలిన్రి ఉన్ కడల్వణంగిట్టిలేన్ ఓవుదలిన్ ఓవుదల్. మీ ఒక దివ్య చరణారవిందమున ఎప్పుడు భజించి స్తోత్రించి ఏదైనా చేద్దామా చేద్దా, ఓ ఉదలింద్రి ఉన్ కళల్ వణంగిట్టిలేన్. అయ్యా పాముతుల్ సీర్కన్నా, నేను ఎన్నో విధమైన అయోగ్య శిఖామణిగా ఉంటున్నా, మీ ఒక గుణముల అనుకున్నా స్మరించిన వెంటనే ఎట్లయిపోతుంది అయ్యా? అయ్యో అట్లనే
మీ గుణము వదలకుండా అనుభవించాలి అని అనుభవిస్తున్నది. అట్లా ఉంటున్న అనుభవం మాకు ఎప్పుడు ఏర్పడాలి? ఎప్పుడు మీ గుణమును అనుభవిస్తున్న విధంగా భాగ్యం కల్పించాలి? ఆ భాగ్యమును అందరూ అనుభవించాలి అని కోరుతుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ నమ్మాళ్వారు తిరువడిగళే శరణం. மேவு துன்ப வினைகளை வினைகளை விடுத்துமிலே உதலின்றி கடல் வணங்கிற்றிலே பாவுதோல் ஷீர்கண்ணா பாவு தோல் ஷீர்கண்ணா பரஞ்சுடரே பரஞ்சுடரே கோவகின்றான் காண்ட கோபுவனே கூபுவனே ஆழ்வார் திருவடிகளே சரணம்.